ఏపీలో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 24 గంటల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మరికాసేపటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదలనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. दक्षिण कोस्ता रायलसीम जिल्लालो अति भारी वर्षालु कूडा उंटायनि चेप्पिंदि. रेपु एल्लुंडि तीर प्रांत जिल्लालो गंटकु 55 किलोमीटर्ल वेगंतो गालुलु वीस्तायनि अधिकारुलु अप्रमत्तं चेशारु. गुरुवारं वरकु मत्स्यकारुलु वेटकु वेल्लोद्दनि हेच्चरिंचारु. इप्पटिके समुद्रंलोकि वेल्लिन मत्स्यकारुलु ओड्डुकु तिरिगि रावालनि कूडा सूचिंचारु. నిన్న పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనబాయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలోని కొడవలూరులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత ఇదే జిల్లాలోని ఇసుకపల్లిలో 10.9 సెంటీమీటర్లు, కావలిలో 10.6 సెంటీమీటర్లు, బుచ్చిరెడ్డిపల్లిలో 9.7 సెంటీమీటర్లు, దగ్గదర్తిలో 9.3 సెంటీమీటర్ల వర్షం పడిందని అధికారులు తెలిపారు. ఏపీలో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర చెప్పండి, అయితే మరో 24 గంటలు వర్షాల తీవ్రత పెరుగుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వరద అంటే వరద ప్రభావం ఉన్న చోట్ల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఆగ్నేయ బంగాళాఖాత అల్పపీడన ప్రభావం, తుఫాను ప్రభావం వల్ల గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి అంతకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, పలు చోట్ల ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. అయితే ఈ యొక్క వాతావరణ సూచన మేరకు ఈ యొక్క వర్షాలు కురుస్తాయన్న చెప్పినటువంటి నేపథ్యంలో ముందుగానే ఇటు అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ముందుగానే ఈ యొక్క గత అర్ధరాత్రి కురుస్తుందన్న నేపథ్యంలో ముందు రోజే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో అయితే ఇటు కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టరు అదేవిధంగా ప్రభుత్వంతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈ యొక్క ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలన్న అంశంపైన కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించారు. అయితే ఇందులో భాగంగానే వర్షాలు అయితే ఎడతెరపులుగా కురుస్తున్నాయి. నిన్నటి నుంచి అయితే ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద మనం గమనిస్తే ఎడతెరిపిలైనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ యొక్క రోడ్ల మీద ఇది మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి రోడ్డు, ఇది కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ప్రధానమైనటువంటి రోడ్డు. ఇటు అనేకమైనటువంటి చోట్లకి, పలు ప్రాంతాలకు, ఇటు చెన్నై వంటి ప్రాంతాలకు కూడా ఈ యొక్క రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ రోడ్లు చూస్తున్నటువంటి దాంట్లో చెరువును తలిపించే విధంగా ఈ యొక్క వాటర్ అయితే ఇక్కడ వర్షపు నీరంతా నిలిచిపోయి ఇటు వాహన తోదికులు, ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలోనే ఇదే విధంగా పలు చోట్ల ఇటు లోతట్టు ప్రాంతాలైనటువంటి పలు చోట్ల కూడా ఇదే విధంగా వర్షపు నీరు చేరిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు, రెవెన్యూ అధికారులందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ చెప్పినట్టు ప్రకారం ఈ యొక్క వర్షాలు ముందుగానే ప్రారంభమవుతుండడం కూడా ఇటు అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. అయితే లోతట్టు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇటు అధికారులంతా కూడా పూర్తిగా సన్నాహాలు పూర్తి చేశారు. అయితే కొన్ని చోట్ల నిన్నటి నుంచే వర్షం పడుతుంది కాబట్టి కొన్ని చోట్ల పునరావాస ప్రాంతాలకు కూడా కొంతమంది నైతే తరలించినట్టు పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు సముద్రానికి వేటకి దాదాపుగా 161 బోట్లు వెళ్ళాయని, దాంట్లో 650 మంది మత్స్యకారులని సురక్షితంగా కూడా వెనక్కి రప్పించామని ఇటు జిల్లా అధికారులు కూడా వెల్లడించారు. అల్పపీడనం తుఫానుగా మారితే ప్రజల్ని సురక్షితంగా తరలించేందుకు కూడా ఇటు
జిల్లా వ్యాప్తంగా 146 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఒకటి రెండు రోజుల్లోనే అవసరాన్ని బట్టి 9 మండలాల్లో ఇటు జిల్లాలో ఉన్నటువంటి 42 గ్రామాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటుకి అన్ని కూడా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఇటు అధికార యంత్రాంగం చెప్పింది। అదే విధంగా సోమశల కండలేరు ఇటు నెల్లూరు జిల్లాకి జీవనాడులుగా ఉన్నాయి। ఈ యొక్క జలాశయాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా ఆ చెప్పడం జరిగింది। ఇప్పటికే సోమశలలో 50 క్యూసికల్ నీరు ఉన్నప్పటికీ ఈ యొక్క పడుతున్నటువంటి పైన పడుతున్నటువంటి వర్షాలకు ఇంకా వర్షపు నీరు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇటు అధికారులు చెప్పడం జరిగింది। దాంతో పాటుగా ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో పెన్నా రక్షణ గోడలను కూడా పరిశీలించే విధంగా ఇటు ఇరిగేషన్ ఇటు రెవెన్యూ అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రతి గంటకు ఒకసారి అధిక ఇటు ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది। అదే విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎదుర్కొనేందుకు ఇటు ఇసుక బస్తాలను కూడా ప్రత్యేకంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే వర్షపు నీరు ఎక్కువ వచ్చిన చోట ఈ యొక్క ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేసుకోవాలని కూడా సూచనలు చేశారు। అదేవిధంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఇటు వెంకటగిరి ఇటు నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు। అదేవిధంగా జిల్లా ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసినా కానీ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇటు అధికారులు ఇటు మంత్రి నారాయణ కూడా నిన్న సమీక్ష నిర్వహించి ఈ యొక్క అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఈ యొక్క వర్షానికి సంబంధించినటువంటి సమీక్ష అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా ఇటు మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఈ మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ లోనే ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। ప్రతి హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు। ప్రత్యేకంగా వీరందరితో కలిసి సమీక్షించేందుకు కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది। దాంతో పాటుగా వాతావరణ సూచనల శాఖ సూచనల ప్రకారం మరో 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఈ యొక్క భారీగా గాలులు వీచే అవకాశం ఉన్నందున ఇటు గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇటు ఎవరు కూడా చెట్ల కింద ఇట్లా ఉండొద్దని కూడా అది ఆదేశాలు జారీ చేశారు। అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కావలి పడవలూరు మండలంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి కొద్దిమందిని కూడా రాత్రి పునరావాస కేంద్రాలకు కూడా తరలించి వారికి భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా మరో 3 రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కి అన్ని కాలేజీలకి ఈ యొక్క అంగన్వాడీల కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించారు। అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు వాతావరణ శాఖ సూచనల మేరకు ఏదైతే వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రి నారాయణ అదే విధంగా ఈ యొక్క సోమశల సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో కూడా గంట గంటకి ఇటు చంద్రబాబు నాయుడు సీఎం కూడా ఆ యొక్క వారితో గంట గంటకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది। అయితే ఇటు మొత్తం మీద కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి అతి కొద్దిపాటి కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తున్నా కొన్ని చోట్ల కూడా భారీ వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ పరిస్థితుల్లో ఇటు మొత్తం రోడ్లన్నీ జలమయ్యాయి। కొన్ని చోట్ల కూడా నిన్న ఇటు కామాటి వీధి జెండా వీధి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నగరం వంటి ప్రాంతాల్లో కూడా కొద్ది ఇళ్లలోకి నీళ్లు చేరడం జరిగింది। అక్కడికి హుటాహుటిన అధికారులు తెలుసుకొని అక్కడికి వెళ్లి వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు। దాంతో పాటుగా ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు నగరంలో అనేక చోట్ల వర్షపు నీరు నిలబడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ నగరంలో 3 అండర్ బ్రిడ్జీలు రైల్వే అండర్ బ్రిడ్జీలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎప్పుడు వాటర్ నిలబడి వాహనాలు ఆగిపోయేటువంటి పరిస్థితి అదేవిధంగా ట్రాఫిక్ ఆగిపోయేటువంటి పరిస్థితి అటుగా ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు। ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పటికప్పటికి పంపులు పెట్టి ఆ యొక్క వాటర్ను కూడా క్లీప్ చేస్తూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు చర్యలైతే తీసుకుంటున్నట్టుగా కూడా ఇటు కమిషనర్ కూడా చెప్పి నిన్న బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది। దాంతోపాటు మంత్రి నారాయణ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి వాతావరణం ఎలాంటి తుఫాను వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఇటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది। ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు। ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ యొక్క కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి మీకు భోజనం వసతితో పాటు పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తామని చెప్పి ఇటు మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది। దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రజలందరూ కూడా వారికి సహకరించాలని కూడా కోరుకోవడం జరిగింది। ఎందుకంటే ఏదైనా విపత్తు జరిగినప్పుడు మీరు సహకరిస్తేనే అక్కడి నుంచి మేము కాపాడగలము కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుని మీకున్నటువంటి ఇబ్బందులు ఏదన్నా ముందుగా ఇబ్బంది వస్తుందన్న తెలుసుకున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కి మీ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో ఇటు ఆర్డీ ఆఫీసుల్లో ఇటు ప్రత్యేకంగా జిల్లా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి అన్ని చోట్ల కూడా మీరు ఫోన్లు చేసి
अरस्थे अवे अधिकार यंत्रांत अरकोनी मिम्मल ने सुरक्षित प्राथा तरली जरिए दी अंदर प्रजल सहकने प्राण नष्ट लेकिन आस्ति नष्ट लेकिन कापड़कोलम इत नारायण चपेम जरिए इत मत इत वातावरण शाख सूचन मेरे को चुस्ट तुफान प्रभाव एद आफा प्रभाव निचे नेलूर जिला चूपस्ट इट समुद्र तीर प्राथम नेलूर जिलाबी इत मत्स्यकारులు సముద్ర తీర ప్రాంతంలోకి వెళ్లి ఆ చేపల వేటకు వెళ్తుంటారు కాబట్టి వారిని ముందుగానే వేటకు వెళ్ళకుండా ఆపి ఎవరైన వెళ్ళొన్నా కూడా వచ్చేయాలని చెప్పి కూడా దాదాపుగా 160 యొక్క బోట్లు కూడా వెనక తీసుకురావడం అక్కడ ఉన్నటువంటి వారిని అందరం కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది వారికి ప్రత్యేకంగా భోజన వసతి కూడా నిన్నటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మొత్తం మీద కూడా ఈ జిల్లాలో కురుస్తున్నటువంటి అదే ఈ యొక్క తుఫాను ప్రభావం ఏదైతే ఉందో ఇటు నెల్లూరు చెన్నై మధ్య 17వ తేదీన తీరం దాటుతుందని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు నేపథ్యంలో ముందుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం నుంచి ఏ విధంగానైనా ఎలాంటి తుఫాను వచ్చినా ఎదుర్కొని ఎలాంటి జీరో హ్యూమన్ లాస్ లక్ష్యంగా కూడా ఇటు అధికార యంత్రాంగం ప్రభుత్వం పనిచేస్తుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ప్రజలు కూడా అర్థం చేసుకొని వారు చెప్తున్నటువంటి సూచనలు తీసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఏదైనా పాడుపడినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా కానీ వారందరూ కూడా ముందుగా అధికారులకు తెలియజేస్తే ఇప్పటికే ఇటు ప్రతి మండలంలో కావచ్చు ప్రతి గ్రామంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలను గమనించారో దాదాపుగా 42 గ్రామాలను గుర్తించిన నేపథ్యంలో ఈ 42 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎంఆర్ఓ పోలీసులను కూడా అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి పాడుపడ్డటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే ఇంకా ఎవరైనా తెలియకుండా ఉంటే వారు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటు మొత్తం మీద కూడా ఎలా ఇటు అధికార యంత్రాంగం కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు ముందుగానే ఈ యొక్క ముందస్తు చర్యల్లో నిన్న మొన్న రెండు రోజులు కూడా ఇటు జిల్లా కలెక్టర్ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని దాంతోపాటుగా మంత్రి ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ పోలీసు కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా ఇటు సమీక్ష నిర్వహించారు దాంతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు నగరంలో అనేక సార్లు గత 2015లో కూడా ఇటు వర్షాలకి అనేక నగరాలు నీట ముడిగినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పూర్తిగా జీరో హ్యూమన్ లాసే లక్ష్యంగా పనిచేయాలని కూడా వారందరికీ సూచనలు చేయడం జరిగింది ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలు కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఈ భారీ వర్షాలను అయితే ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేస్తుందని ఇలాంటి భయభ్రాంతులకి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని కానీ ఇటు అధికార యంత్రాంగం ప్రభుత్వం అయితే ప్రజలకు ధైర్యాన్ని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న రైట్ సురేంద్ర థాంక్యూ ఇల్వాలి ఇస్తున్నాము